దేశంలో అప్పులెగ్గొట్టి లేకపోతే ఐపి పెట్టి ఆ డబ్బులు తీసుకుని విదేశాల్లో సుఖంగా బ్రతుకుతుంటే వాళ్ళకి అక్కడ అవకాశాలు రాచమర్యాదలు చేస్తున్నారు. దోపిడీదారులకి స్వర్గంగా మారుతోంది బ్రిటన్. ప్రపంచంలో ఎక్కడైనా మడ్డలు చేసి రావచ్చు, ఎక్కడైనా అరాచకాలు చేసి రావచ్చు, ఎక్కడైనా డబ్బులు తెచ్చుకుని లండన్లో ఉంటామంటే చక్కగా అవకాశం కల్పిస్తారు. అదేమంటే ప్రజాస్వామ్య హక్కులు అన్నటువంటి ఒక పనికి మాలిన అబద్ధం చెప్పి విజయ్ మాల్యా లాంటి వాడిని, నీరవ్ మోడీ లాంటి వాడిని అక్కడ ఉంచుతారు. అట్లాగే పాకిస్తాన్లో నియంతృత్వ పరిపాలకులు ఆ దేశం నుంచి ఉరిశిక్షలు వేస్తే లండన్లో వచ్చి దర్జాగా బతుకుతుంటారు. ఈ నేపథ్యంలో దాన్నే భారతదేశం గట్టిగా టచ్ చేసింది. పరారీలో ఉన్నటువంటి ఆర్థిక నేరగాళ్ళను రప్పించేందుకు ద్వైపాక్షిక సహకారం చాలదని, ఈ దిశగా దేశాలను ఉమ్మడిగా చర్యలు తీసుకుంటేనే ఫలితం ఉంటుందని భారత్ పేర్కొంది. ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న సంక్లిష్ట నిబంధనలు తదితరాలను తక్షణం సరళీకరించుకోవాలని, బుధవారం మొదలైన G20 దేశాల అవినీతి వ్యతిరేక వర్కింగ్ గ్రూప్ 2 రోజుల సదస్సులో కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు సూచించారు. విజయ్ మాల్యా మొదలుకొని నీరవ్ మోడీ దాకా పలువురు ఆర్థిక నేరగాళ్ళను రప్పించి చట్టం ముందు నిలబెట్టేందుకు భారత్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళు విదేశాలకు తరలించిన మొత్తాలు ఉగ్రవాదం మొదలుకొని మనుషుల అక్రమ రవాణా తదితరాలకు వనరులుగా మారుతున్నాయి. అక్రమ ఆయుధాల వ్యాప్తికి ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి ఉపయోగపడుతున్నాయంటూ మంత్రి ఆందోళన వెలిబుచ్చారు. అందుకే ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను వీలైనంత త్వరగా ప్రభుత్వాలు రికవర్ చేసుకోవాలి. ఆ దిశగా ప్రపంచ దేశాలని పనిచేయాలి. G20 దేశాలు ఇట్లాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోవాలని కూడా సూచించారు.